వరంగల్లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు బీటెక్ విద్యార్థులు రోహన్, కాశీరావుగా గుర్తించారు. కొకైన్ తో పాటు 15 గ్రాముల చరాస్, 36 మత్తు టాబ్లెట్స్ సీజ్ చేశారు. మరో 4 అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి అరుణ్ సిద్ధంగా ఉన్నారు. అరుణ్, తాజా సమాచారం ఏంటి? డ్రగ్స్ దొరకడం ఒక్కసారిగా చెప్పింది. ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం గంజాయి మీద ఉక్కుపాదం మోపాలని సూచించిన నేపథ్యంలో పోలీసులు గంజాయిని పట్టుకోవడం కోసం విద్యార్థులు ఎక్కడైతే తాము మత్తుకు బానిసలు అవుతున్నారో లేకపోతే మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారో వాళ్ళ వివరాలు సేకరించే క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఏకంగా కొకైన్ వాడుతున్నటువంటి విద్యార్థుల వివరాలు అందాయి. దాంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఒక ఇద్దరు దగ్గర కొకైన్ కు సంబంధించినటువంటి మత్తు పదార్థంతో పాటు అలాగే ఇంకొక మత్తు పదార్థాన్ని కూడా చెర్రీస్ అనే దాన్ని పట్టుకోవడం జరిగింది. 6 మత్తు పదార్థాలు వాళ్ళ దగ్గర గుర్తించిన తర్వాత పోలీసులు విచారణ చేసి ఎవరెవరు ఈ వివరాలు ఎందుకు ఎట్లా అలవాటు పడ్డారు, ఈ మత్తు పదార్థాలు వీళ్ళకి ఎలా చేరుతున్నాయనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు టాబ్లెట్ లో గంజాయిని పొడి చేసి వాడుతున్న పరికరాలను కూడా వీళ్ళ దగ్గర సేకరించిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి 6 కూడా తీసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా యువకులు, 24 వయసులో ఉన్నారు. వీళ్ళు స్థానికంగా నగరానికి సంబంధించినటువంటి వాళ్ళు కావడం కొంత కలకలం లేపుతుంది. మరోవైపు బీటెక్ చదువుతున్న ఈ విద్యార్థి కాస్త హైదరాబాద్ సంబంధించినటువంటి మాదాపూర్ సంబంధించిన పెంచుకల కాశీరావుతో రిలేషన్ పెట్టుకొని మత్తు పదార్థాలు సేకరిస్తున్నట్టుగా పోలీసులు విచారించింది. వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంకా వివరాలు సేకరించాల్సి ఉంటుంది. నిన్ననే వాళ్ళ దగ్గర నుంచి మత్తు పదార్థాలు సేకరించాం కాబట్టి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, అసలు వాళ్ళ దగ్గరికి ఈ మత్తు పదార్థాలు ఎలా వస్తున్నాయి, ఇంకా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఐఏఎస్ అధికారి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టాస్క్ ఫోర్స్ ఏసీపీగా చార్జ్ తీసుకున్నటువంటి గైకాడ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి విచారణ తీవ్రతరం చేస్తున్నారు. ఎవరెవరు ఇంకా ఇన్వాల్వ్ ఉన్నారో వివరాలు చెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, అంటే ఎప్పటి నుంచి వాళ్ళు ఈ డ్రగ్స్ అమ్మకాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది? సమాచారం ఏమైనా ఉందా దానికి సంబంధించి? ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర దాదాపు 1 పాటు ఈ డ్రగ్స్ మీద అలవాటు ఉందేమో అనే ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఇంకా క్లారిటీ లేదు వాళ్ళు ఎప్పటి నుంచి అలవాటు పడ్డారనేది. వాళ్ళ దగ్గర ఎప్పుడైతే మెటీరియల్ దొరికిందో, మత్తు పదార్థం కోకాయిన్ లాంటి దొరికిందో, ఒకసారి అలర్ట్ అయినటువంటి పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి 6 ఇద్దరి దగ్గర నుంచి 6 తీసుకోవడం వల్ల వాళ్ళు ఇంకా పూర్తి సమాచారం అయితే ఇవ్వలేదు. కొంత ప్రాథమికంగా సేకరించిన దాని ప్రకారం అయితే వాళ్ళు బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థి ద్వారా హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఈ ఎవరైతే హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి మాదాపూర్ కు సంబంధించినటువంటి కాశీరావు అనే అతను ద్వారా వీళ్ళకి మత్తు పదార్థాలు అందుతున్నాయని, ఇక్కడ వరంగల్ సంబంధించినటువంటి వ్యక్తికి మత్తు పదార్థాలు అందుతున్నట్టు అతన్ని కూడా గుర్తించి తీసుకురావడం జరిగింది. దాంతో అసలు ఏకకాలంగా ఈ మత్తు పదార్థాలకు కుకాయిల్ లాంటివి సరఫరా జరుగుతున్నాయి. రీసెంట్ గానే అందుకొచ్చిందా, గంజాయి మీద ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో కుకాయిన్ ఇక్కడికి చేరిందా అనేది మాత్రం పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. కేవలం ప్రెస్ నోట్ మాత్రమే వివరించారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు. రైట్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.